ఎల్బీ నగర్ గడ్డ టీడీపీ అడ్డా అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. సిట్టింగ్ స్థానం కాబట్టి ఎల్బీ నగర్ కు టీడీపీకే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్న సామ రంగారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తూ అతడి మద్దతుదారులు నిరసన దీక్ష చేపట్టారు. కార్యకర్తల నిరసన దీక్షకు మద్దతుగా వచ్చిన సామ రంగారెడ్డి వారికి భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, టీడీపీకి టికెట్ కేటాయిస్తున్నట్లు అధిష్టానం నుంచి సంకేతాలు అందాయి అన్నారు. తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతాను అంటున్న సామ రంగారెడ్డితో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఎల్బీనగర్ గడ్డ తెలుగుదేశం అడ్డా అంటూ తెలుగు తమ్ములు నినదీస్తున్నారు. ప్రజాకూటమి పొత్తులో భాగంగా ఎల్బీనగర్ టికెట్ను తెలుగుదేశం పార్టీకే కేటాయించాలంటూ తెలుగు తమ్ములందరూ నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎల్బీనగర్ నియోజకవర్గంలో గతంలో 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కూడా తెలుగుదేశానికి టికెట్ కేటాయించాలంటూ వీళ్ళు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏకంగా సామారంగారెడ్డి ఒకరోజు నిరాహార దీక్ష చేసిన పరిస్థితి చూసాం. ఇప్పుడు ఎల్బీనగర్ నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా ఒకే చోట సమావేశమై నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటు వదులుకునేది లేదంటూ వీళ్ళందరూ కూడా భీష్మించి కూర్చున్నారు. వీళ్లకు సంఘీభావంగా సామారంగారెడ్డి ఉన్నారు. చెప్పండి సార్. ఒకటే కార్యకర్తలకు అందరూ కూడా చెప్పడం ఏంటంటే, మనం పెద్దల మాట వాళ్ళ మీద నమ్మకంతో విశ్వాసంతో నమ్ముతూ ఉన్నాం కాబట్టి మనము మీరు ఎవరు అధైర్యపడకుండా ప్రజాక్షేత్రంలో మన ప్రచారాన్ని ఉధృతం చేద్దాము. మనం ఖచ్చితంగా గెలిచే స్థానం ఉంది కాబట్టి ఎందుకోసం మనం గట్టిగా అడగవలసిన మనకు ఆమె ఎందుకు ఇస్తారు అంటే, 2009 నుంచి మొదలు పెడితే గత జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా 13 డివిజన్లకు గాను 12 డివిజన్లు గెలుచుకోవడం జరిగింది. మొన్న 2014 జనరల్ ఎలక్షన్లో కూడా మనము తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉన్నది. భారీ మేరతో గెలిచినాము. మన తెలుగుదేశం పార్టీకి కానీ ఓటింగ్ శాతం చూసినట్లయితే కాంగ్రెస్ మహాకూటంభాగానికి దాదాపు 32,000 ఓట్ల మెజార్టీలో ముందున్న పరిస్థితి మనకున్నది. అది కాకుండా మొన్న 2016 జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ కనీసం డిపాయిట్ వచ్చే పరిస్థితి కనబడలేదు. ఎక్కడ ఉన్నారో వాళ్ళకు కనబడలేని పరిస్థితి కనబడలేదు. మొన్న ఎవరు ఆధారపడకూడదు. మనం అందరము ప్రచారం నిమగ్నం అవుదాం. రేపు గెలిపే లక్ష్యంగా మహాకూటమి గెలుపుకోవటం, దుష్ట పరిపాలన టీఆర్ఎస్ను ఓడించడం కోసం లక్ష్యంగా ఈరోజు ప్రజాకూటమి ఏర్పడదు కాబట్టి మహాకూటమి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలి. ఎవరు కూడా ఆధారపడదు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కేటాయించడానికి 100కి 100 పాలు అవకాశం ఉన్న నియోజకవర్గం కాబట్టి మీరు ఎవరు ఆధారపడదు అని చెప్పి కార్యకర్తలకు అందరూ తెలియజేసుకుంటా ఉన్నాను. మొత్తం మీద ఎల్బీనగర్ నియోజకవర్గ టికెట్ తెలుగుదేశానికి కేటాయించాలని కూడా తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తా ఉన్నారు. గతం 10 ఏళ్లుగా తెలుగుదేశం అభివృద్ధి కోసం సామారంగారెడ్డి ఎంతో కృషి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సామారంగారెడ్డికి టికెట్ కేటాయించాలి? ఎల్బీనగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పటిష్టంగా ఉంది. కాంగ్రెస్ గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3వ స్థానంలో ఉంది. మేము 2వ స్థానంలో మాకు ఇస్తారా, 3వ స్థానంలో వాళ్ళకి ఇస్తారంటూ కూడా వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం అధిష్టానం పైన ఒత్తిడి తెస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి టికెట్ కేటాయించాలని వీరన్నీ కూడా భీష్మించి కూర్చున్నారు. కెమెరాసన్ శంకర్తో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.